అమ్మా, అరే బాబు, ఏమేమి ఉన్నాయో ఏమేం పోయినాయో తెలియదురా నాయన. ఏందిరా నాయన ఇది? పట్టాలు, కొత్త కొత్త పట్టాలన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి మా సమస్తం. గత 10 రోజుల క్రితం 2 తెలుగు రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇప్పుడిప్పుడే కాస్త బాధితులు కోలుకుంటున్నారని మనకి అనిపించినా, ఇళ్ళు ఇంట్లో సామాను పడిగరాకుండా పోయి దారుణంగా నష్టపోయిన పేదవారు, ఒంటరి మహిళలు ఎప్పటికి తేరుకుంటారో చెప్పలేని పరిస్థితి. వీళ్లంతా విజయవాడలోని సినీనగర్, రాజీవ్ నగర్, రాజేశ్వరిపేట, పైప్ లైన్ రోడ్ కాలనీలో నివాసముండే మహిళలు. అందరూ ఒంటరివారే, పేద మహిళలే. డ్వాక్రా గ్రూపుల్లో ఇచ్చే రుణాలతో స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకుని తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇప్పుడు ఈ వరదలు వారిని పూర్తిగా దెబ్బతీశాయి. రోజువారి తమ జీవితాలు ఎలా గడపాలని, మళ్లీ తమ పనులు ఎలా చేసుకోవాలని వాపోతున్నారు. చేతిలో చిల్లి గవ్వలేకుండా ఎలా పనులు చేసుకోవాలని దుఃఖపడుతున్నారు. తమను ఆదుకునే ఆపన్న హస్తాల కోసం ఎదురు చూస్తున్నారు. నమస్తే అండి, నా పేరు ప్రవీణ. మేము విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఉంటాను. నేను 1 గ్రామ్ గోల్డ్ ఇంటింటికి తిరిగి అమ్ముతూ ఉంటాను. ఆదివారం కావడంతో సరుకంత ఇంట్లోనే ఉంది. దాని మొత్తం సామాన్లు, సరుకు మొత్తం తడిచిపోయి అసలు ఏది పనికి రాకునో. ఒంటి మీద బట్టలు కూడా లేకుండా అయిపోయింది. నాకు 2 పిల్లలు, 2 చదివించుకోవాలి. నేను ఒంటరి మహిళని. నాకు ఏదైనా మీరెవరైనా నాకు సాయం చేస్తే మళ్ళీ మా అన్ని రీస్టార్ట్ చేసుకుంటాము. థ్యాంక్ యూ. నమస్తే సార్, నేను విజయవాడ మాది, రాజీవ్ నగర్ ట్యాంకీ దగ్గర, వాటర్ ట్యాంకీ 653 సార్ మాది. మాది డ్రై ఫ్రూట్స్, మసాలా ఐటమ్, చాక్లెట్ అండి సార్. మొత్తం 5 లక్షలు సరుకు సార్ మొత్తం. అది తీయడానికి కూడా లేదు సార్, మొత్తం తడిసిపోయింది, మొత్తం పడిపోయి మొత్తం వాటర్లో కొట్టుకు పెరిగిపోయింది. అది తీయడానికి లేదు. మా జీవన శక్తి మొత్తం అదే సార్, ఇంకేమి లేదు తీయడానికి. ఏది ఆధారం మొత్తం అదే సార్, మా పిల్లలు, 2 పిల్లలు సార్, మొత్తం దాని మీదే. ఇంకా ఏం చేయడానికి కూడా లేదు సార. ఏదైనా సాయం చేయాలంటే చేయండి సార్. నా పేరు చక్రవర్తి సామ్రాజ్యం అండి. బాంబే కాలనీ, అజిత్ సింగ్ నగర్, విజయవాడ నందు మేము నివాసం ఉంటున్నాము. డ్వాక్రా తరపున ఇచ్చే ఆర్థిక సహాయంతో లోన్ తీసుకొని చిన్న చిన్న ఎగ్జిబిషన్ నందు మేము వ్యాపారం చేస్తూ ఉన్నాము. అయితే ఈ వచ్చినటువంటి ఆదివారం నాడు ఏదైతే వరద కారణంగా ఉన్నామో, మేమందరం బయట ఉండడం వలన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఐటము, మాకు ఉన్నటువంటి సరుకులైనా లేదా ఈ బట్టలు ఉన్నాయి, చీరలు అనమాట మేము వ్యాపారం చేసుకునేది, ఆ చీరలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. మా ఇంట్లో ప్రతి వస్తువు కూడా పాడైపోయిందండి. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాము అంటే మేము మళ్ళీ కొత్తగా మేము జర్నీ అనేది స్టార్ట్ చేయాలి. చేతికొచ్చిన పిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి రేపొద్దున కాలేజ్ స్కూల్ ఫీజులు అయినా ఏదైనా మాకు అన్నీ కూడా ప్రతిదీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కనీసం దయచేసి మీకు చేతనైనంత సహాయం చేస్తారని కోరుకుంటున్నాము. నమస్తే అండి, నా పేరు పూర్ణిమాల తండ్రి. మేము మామే కాలనీ ఏ బ్లాక్ 356లో ఉంటామండి. నేను బట్టల వ్యాపారం చేస్తుంటానండి. పండగ అని చెప్పి బాగా స్టాక్ తెచ్చుకున్నాను నేను. అసలు ఎంతమంది తీసుకెళ్తారంటే బాగా తీసుకెళ్తాను అన్నమాట బట్టలు. నేను ఇంటి దగ్గర బిజినెస్ చేస్తుంటాను. మొత్తం స్టాక్ అంతా కూడా తడిచిపోయిందండి. వచ్చేది కూడా అన్ని పండగలే కదా అని చెప్పి మొత్తం స్టాక్ అంతా తెచ్చిపెట్టుకున్నాను. ఇంట్లో అన్నీ కూడా మునిగిపోయినాయి. అసలు నా కట్టుబట్టలతోనే మేము బయటకు రావాల్సి వచ్చింది. అక్కడ నుంచి పైన ఇంట్లో ఉన్నాము. ఆ ఇంట్లో కూడా వాళ్ళు కూడా 2-3 రోజుల కంటే ఎక్కువ చూడలేదు. అక్కడ నుంచి కూడా వెళ్ళిపోయాము. ఇప్పుడు మాకు ఎటువంటి ఆధారం లేదు. మీరే ఏదైనా మాకు ఆధారం చూపిస్తారని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు ఝాన్సీ రాణి. మేము న్యూ రాజరాజేశ్వరిపేటలో ఉంటాము. నాకు 2 చిన్నపిల్లలండి, పాప బాబు. మేము చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటాము. బట్టల వ్యాపారం చేస్తూ ఉంటాము. ఇంట్లో ఆదివారం కావటం వల్ల నేను, మా భర్త ఎక్కడికి వెళ్ళడు. ఆదివారం వల్ల సరుకంతా ఇంట్లోనే ఉంది. కనీసం కట్టు బట్టలు కూడా లేకుండా అయిపోయింది మా పరిస్థితి. ఈ ఫ్లడ్ వల్ల ఏంటంటే ఇంకా సేఫ్ ఏంటంటే నేను, నా పిల్లలు, మేము మాత్రమే బ్రతుకున్నామండి. చాలా అంటే ఆస్తి ఏమీ లేదు మాకు. దానికి తగ్గట్టు మా జీవనాధారం కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు దయచేసి ఏదైనా సహాయం చేయగలిగితే మాకు సహాయం చేయండి. నమస్తే అండి, నా పేరు విజయలక్ష్మి. నేను చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ చేసుకుంటూ, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒంటరి మహిళని మనం పోషించుకుంటున్నాను. గత 6 నెలల క్రితం మా పాప యాక్సిడెంట్ అయింది. తనకు బ్రెయిన్లో ప్రాబ్లం ఒకటి వచ్చింది. అది చూసుకుంటూ నేను ఆ పాప కోసం పనులు చేస్తూ నేను అలా గడుపుతున్నా. ఈరోజు ఈ సింగ్ నగర్ మాది ఆ బ్లాక్ నెంబర్ 6 వస్తుంది. ఇంట్లో సరుకు పెట్టుకుని ఉంటాను నేను. అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ చేసుకుంటూ ఆ పాపను చూసుకుంటూ ఉంటాను. ఈరోజు ఈ ఫ్లడ్స్ వల్ల మొత్తం ఒక ఏది ఒక ఒంటి మీద బట్టలు తప్ప ఏది మాకు మిగిలింది లేదు.
అప్పుడు ఆ పిల్లల విషయం కానీ నేనేం చేయడానికి కూడా నేను అంటారు దాన్ని. ఏదైనా పని చేసిన ఉద్యోగం చేసిన నాకేం వచ్చేది లేదు. వ్యాపారం మీద ఆ పిల్లల్ని పెంచుకుంటూ వచ్చానండి. ఈరోజు అదేమీ లేదు. దయచేసి మా పరిస్థితి మీరు అర్థం చేసుకొని మాకు సాయం చేస్తారు. నమస్తే అండి, నా పేరు విజయలక్ష్మి. నేను ఎగ్జిబిషన్లో ఫ్లవర్స్ డెకరేషన్ ఫ్లవర్స్ అయితే చేస్తూ ఉన్నాను. నాకు ఒక ఆడపిల్ల అండి, కష్టపడి పై తీసుకొచ్చి చదివించి పెళ్లి చేశాను. కానీ ఈ రోజున వరద వల్ల మొత్తం ఆశ నష్టము, ఇంట్లో సామాను నష్టము, నేను తెచ్చుకున్న స్టాక్ మొత్తం పోయింది. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. సాధ్యమైనంత వరకు సాయం చేస్తారని ఆశిస్తాను. నమస్తే అండి, నా పేరు సుమ, మాది విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోనా సెంటర్లో ఉంటాము. అయితే మాది బట్టల షాప్ అండి. బట్టల షాపు, ఫ్యాన్సీ ఐటెమ్ అన్నీ ఉంటాయి మా షాప్లో వచ్చి. షాప్ మొత్తం మునిగిపోయిందండి, అలాగే హౌస్ కూడా మునిగిపోయింది. బట్టలు కానీ అన్నీ తడిచిపోయి 4 లక్షల దాకా మాకు లాస్ అయితే వచ్చిందండి. అయితే అవి ఇన్సూరెన్స్ చేపిద్దామని వెళ్ళినా సరే మీకు ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదనేసి వెనక్కి పంపించేశారండి. కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళాము కానీ అవి ఇక్కడ అంతా ఇన్సూరెన్స్లు అవి ఏమీ ఉండవండి. మాది ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి షాప్ నడుస్తూనే ఉంది. దాని కారణంగా మేము వెళ్ళి అడిగినా సరే వాళ్ళు ఇన్సూరెన్స్ కానీ ఏమీగా లేదు. మాకు ఆ షాప్ మీదే మాకు ఆధారం అండి. ఇద్దరు పిల్లలు చదివించుకోవాలి, షాప్ వల్లే మేము బతికేది. ఇప్పుడైతే మాకు ఎటువంటి హోప్ లేదు, అన్నీ కోల్పోయినట్టు అయిపోయింది. దయచేసి ఎవరైనా సహాయం చేస్తే మేము మళ్ళీ అప్పుల పాలు అవ్వకోకుండా మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసుకుంటామని కోరుకుంటున్నామండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని మేము ఎదురు చూడకుండా మా వరకు మేము ఆర్థికంగా ఎలా నిలబడగలం అనే చేసే ఈ చిన్న ప్రయత్నమే మేము ముందుకు తెస్తున్నాం ఈ వీడియో. మనలో ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఆర్థికంగా స్థిరపడిన వారు ఉన్నారు. మీరంతా ఒక్క క్షణం మా గురించి ఆలోచిస్తే మేము మళ్ళీ రీబూస్ట్ కాగలం. మా ఫోన్ నెంబర్ 9290493707. దేవుడి గుళ్ళే ఇచ్చే విరాళం కన్నా అవసరానికి చేసే సాయం ఎంతో మిన్న. జై హింద్. జై హింద్.